గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. లక్ష్మీదేవి ప్రాప్తి కోసము మనందరము పాకులాడతామా లేదా చెప్పండి. వేరే చెప్పాలా, వెంపర్లాడి పోతామండి. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి మనకి. నారాయణుడి మధ్య కంటే కూడా, ఆ శ్రీనివాసుడి మీద కంటే కూడా లక్ష్మీదేవి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. శ్రీనివాసుడి దర్శనానికి కూడా లక్ష్మీ ప్రాప్తిని ఆశించిపోయే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రతి శుక్రవారము లేదా శ్రావణ మాసంలో లేదా ప్రతిరోజు లక్ష్మీదేవి విశేషంగా పూజలు చేయడం వలన, లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు నివేదన చేయడం వలన, లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో పూజించడం వలన, లక్ష్మీదేవికి ఇష్టమైన స్తోత్రాలు చదవడం వలన ఆశించిన గొప్ప ఫలితాలు వస్తాయి. లక్ష్మీ ప్రాప్తి, లక్ష్మీ కటాక్షమా అనుగ్రహము కలుగుతుంది, సంపన్నులమవుతాము లేదా అప్పులు తీరుతాయి, కుబేరులు అవుతాము, ఇలాగా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదని నేను అనండి, మన శాస్త్ర గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కరెక్టే. కానీ అండి, భౌతికమైన పూజలు ఎన్నాళ్ళు చేస్తాము? ఓపికొన్నన్నాడు చేస్తాం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే చేస్తాం. లక్ష్మీ ప్రాప్తిని కలిగించే గుణాలు కూడా కొన్ని ఉన్నాయండి, తెలుసా మీకు? లక్ష్మీ ప్రాప్తిని కలిగించే పూజలు ఉన్నట్లే లక్ష్మీ ప్రాప్తిని కలిగించే గుణాలు కూడా ఉన్నాయి. ఆ గుణాలలో లక్ష్మీదేవి విరాజమానురాలై ఉంటుంది, లక్ష్మీ తేజరిల్లుతూ ఉంటుంది. అలాంటి గుణాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అలాంటి గుణాలు అలవాటు చేసుకోవాలి. తద్వారా లక్ష్మీ ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఏమిటి ఆ గుణాలు? కొన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, బిడియము లేదా భయము. జీవన సాఫల్యం పెద్ద అవరోధం ఈ బిడియం. నలుగురు ముందు మాట్లాడలేరు, నలుగురిలో కలవలేరు. ఏ విషయమైనా సరే, అది నిజమే యథార్థమే అయినా సరే, ధర్మబద్ధమైనా సరే, నలుగురిలో చెప్పాలంటే భయపడతారు. ఇంట్లో పెద్దవాడితో చెప్పాలన్నా కూడా కొందరు భయంగానే ఉంటుంది. ప్రతిదానికి హడలిపోతూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. ఇది ఒక బలహీనత అండి. స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది, చాలా మంది పురుషులలో కూడా ఈ బలహీనత ఉంటుంది. భయము, బీడియే పడే స్వభావము, ఇది ఉండడం వలన లక్ష్మీ ప్రాప్తి కలగదు. దీన్ని వదిలించుకోవాలి. ఎలా వదులుతుందండి అంటే, ప్రయత్నం చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా ఏదైనా సరే వదిలించుకోగలము, ఏదైనా సరే పొందగలము. ఇది గుర్తుంచుకోవాలి. మానవ జన్మ ఇవ్వబడింది సాధన కోసమే. భయం ఉన్నవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ ముందు వ్యక్తపరచలేరు. ధర్మబద్ధమే అయినా నిజమే అయినా కూడా, నిజాయితీ ఉన్నా సరే ధైర్యంగా ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడలేరు. అసలు ధైర్యంగా ఎదుటి వాళ్ళ మొహం చూడలేరు, ఎదుటి వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. ఇలాంటి బిడియము, భయము, సంకోచము ఇలాంటి స్వభావాలు ఉన్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మన దగ్గర వాళ్ళతోడైనా సరే ధైర్యంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. నేను మాట్లాడుతుంది యథార్థమే కదా, ధర్మబద్ధమే కదా, ఎవరికి హాని చేయని విషయమే కదా, పైగా నలుగురికి మంచి చేసిన విషయమే కదా, అప్పుడు మాట్లాడడానికి నాకేమిటి భయము? మాట్లాడకపోవడం వల్లనే నష్టం కలుగుతుంది, మాట్లాడితేనే లాభం కలుగుతుంది. ఈ విధముగా సకారాత్మకమైన ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ ద్వారా భయాన్ని, బిడియాన్ని వదిలించుకోవాలి. ఈ భయము, బిడియము అనే లక్ష్యం ఉండటం వలన లక్ష్మీ ప్రాప్తికి దూరం అవుతారు, లక్ష్మీ అనుగ్రహానికి దూరం అవుతారు. శాస్త్రాలలో ఒక విషయం ఉంటుంది, ధైర్య సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళనికి, ఉత్సాహం ఉన్న వాళ్ళనే లక్ష్మి వరిస్తుంది. ఇక్కడ ధైర్యం వేరు, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తెగించడం వేరు. ధైర్యం కూడా సత్వగుణం కలిగి ఉండాలి, ధైర్యం కూడా ఎంతవరకు శాస్త్ర సమ్మతమై ఉండాలి, ధైర్య సాహసాలు కూడా శాస్త్రానికి లోబడే ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించి తెగించి బరి తెగించి దాన్ని ధైర్యం సాహసం అంటే కుదరదు. కాబట్టి ఎంతవరకు అంతవరకు చక్కగా గుర్తెరిగి వర్తించడము ఒక లక్ష్మీ స్వభావము, లక్ష్మీదేవి ఇష్టపడే స్వభావము గుర్తుంచుకోవాలి. అలాగే పిరికితనం ఒక స్వభావం ఉంటుందండి. బిడియము, పిరికితనం ఒకటే కదా అంటే ఒకటే కాదు. బిడియబడే స్వభావం వేరు, పిరికితనం వేరు. బిడియబడే స్వభావం ఉన్న వాళ్ళకి కాస్త సిగ్గు ఎక్కువగా ఉంటుంది, పిరికి వాళ్ళలో భయం ఎక్కువగా, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కొందరైతే అసలు ఏదైనా మాట్లాడాలన్నా వణికిపోతూ ఉంటారు, గట్టిగా ఏ విషయాన్ని చర్చించలేరు, తన సొంత మనుషుల దగ్గర కూడా ఫ్రీగా కలవలేరు, ఫ్రీగా మాట్లాడలేరు. అందరిలో అయితే మరణమయం కూడా విపరీతంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు చావొస్తుందేమో, చచ్చిపోతానేమో అని దగ్గర టెన్షన్తో ఉంటారు. బయటకు వెళ్తే చాలు, 10 సార్లు చేతులు కడిగేస్తారు. బయట నీళ్లు తాగాలన్నా, ఏదైనా తినాలన్నా, ఏదైనా ముట్టుకోవాలన్నా తెగ ఆందోళన పడిపోతూ ఉంటారు. అతి ఆందోళన, అతి పిరికితనము. ఇలాంటి వాళ్ళు జీవితంలో విజయం సాధించే వ్యక్తులుగా ఎప్పటికీ మారలేరు. పైగా వీళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళందరికీ తలనొప్పులు, టెన్షన్లు. వీళ్ళ అతి చాదస్తము, అతి భయము, అతి పిరికితనము, వీళ్ళకున్న ఈ మనోదౌర్బల్యం ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళందరికి కూడా అజాడ్యాన్ని అంటించి వాళ్ళని కూడా భయపెడుతూ, వాళ్ళని కూడా ముందుకు సాగనీయకుండా వెనక్కి లాగుతూ ఉంటారు. లక్ష్మీ ప్రాప్తికి ఆటంకంగా ఉండే దుర్లక్షణం ఇది. ఈ బలహీనతని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. పిరికితనము అనేది జీవితానికి ఒక శాపం లాంటిది, గుర్తుపెట్టుకోండి. పిరికితనం మనుషుల్ని బలహీనపరిచి ఆటంకానికి, అభివృద్ధికి మనకి అవరోధం కలిగిస్తుంది. ఒక మనిషి జీవన సాఫల్యాన్ని పిరికితనం అనేది అడ్డుకుంటుంది. కాబట్టి ఈ పిరికితనాన్ని వదిలించుకోవాలి. ఇది ఒక విధమైన బలహీనత, దుర్గుణము కూడా. లక్ష్మీ ప్రాప్తికి అవరోధం కలిగించే గుణం ఇది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా దీన్ని వదిలించుకోండి. అలాగే నిరాశావాదం ఒకటి ఉంటుంది. జీవితంలో ప్రతిదానికి ఉసూరుమంటూ ఉంటారు,
చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేరు, చిన్న కష్టం వస్తే తట్టుకోలేరు, పరీక్ష ఫెయిల్ అయితే తట్టుకోలేరు, మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ పోయింది అనుకుంటే దానికి కూడా తట్టుకోలేరు, వీసా రాకపోతే తట్టుకోలేరు, ప్రేమలో ఫెయిల్ అయితే తట్టుకోలేరు, ఒక వ్యాపారం పెట్టేసి ఏదో మొదటి ప్రయత్నంలో తెలుసో తెలియకో దెబ్బ తినేస్తే దానికి తట్టుకోలేరు, ప్రతి దానికి నిరాశ పడిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే దేవదాసు టైపు ప్రవర్తన. ఈ నిరాశకి కొన్ని దూరాలు వాటిని తోడవుతాయి. ఏదో ప్రేమలో ఫెయిల్ అయ్యారు, లేదా వ్యాపారంలో ఫెయిల్ అయ్యారు, లేదా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు, ఏదో ఆటంకమైంది, ఇహ శేషాలకు శేషాలు తాగుతూ కూర్చోవాలి. ప్రతి విషయంలో కూడా చీకటిని చూసే ఒక దుర్గుణం అండి ఈ నిరాశ అనేది. బౌద్ధ మతము ఎందుకు పడిపోయిందో తెలుసా? నిరాశావాదాన్ని బోధిస్తారు బౌద్ధులు. నిరాశావాదానికి వ్యతిరేకంగా ఆశావాదం గురించి ఆలోచన చేయాలి. ప్రతి దానిలో వెలుగును గమనించడం ఆశావాదం అంటే. ఏదో ప్రపంచం అంతా చీకటితో నిండిపోయింది అనుకోవడం నిరాశావాదం అయితే, ప్రతి దానిలోనూ వెలుగుని ఉత్సాహాన్ని గమనించడం ఆశావాదం. దీన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నిరాశ, నిస్పృహ, అస్వామర్థనము, నిన్న అవ్వలేదు, ఈ రోజు ప్రయత్నం చేస్తే మాత్రం అవుతుందా, ఇవాళ వెళితే మాత్రం అవుతుందా, ఇవాళ చేస్తే మాత్రం అవుతుందా, ఇలాగా వాయిదాలు వేసేసి ఒక సోమర్థనంతో బ్రతికిడుస్తూ ఉంటాం నిరాశగా. ఒక ప్రయత్నం కాలేదు, 10 సార్లు 20 సార్లు 30 సార్లు 50 సార్లు 100 ప్రయత్నాలు చేయి అవుతుంది. ఆశావాది అయితే చేసి ఒక రోజుకు నిలబడతాడు. వాడి ప్రయత్నమే వాడిని నిలబెడుతుంది. నిరాశావాది సోమరి పొంతుల ఆ నిరాశతోటి ఏదో అలా శూన్యంలోకి చూస్తూ, అబ్బాబా చెప్పాలంటే వీళ్ళ చుట్టూ ఉన్న మనుషులు కూడా వీళ్ళ వల్ల పాడైపోతారు, సమాజానికి ఇబ్బంది కలిగిస్తారు వీళ్ళు. ఇది లక్ష్మీ ప్రాప్తిని మన నుండి దూరం చేసి మన జీవితానికి దరిద్రం పట్టించే ఇంకొక గుణము. దాన్ని వదిలించుకోవాలి. పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి, ఆశావాదంతో ఉండాలి. కానీ అవ్వలేదు, ఒక అటెంప్ట్ లో ఫెయిల్ అయింది, మరలా ప్రయత్నం చేద్దాం. దెబ్బ దెబ్బకి మనిషి గట్టిపడుతూ ఉండాలండి. అప్పుడు లక్ష్మీదేవి పెట్టే పరీక్షలో సక్సెస్ అయితే కదా ఆవిడ మనల్ని అనుగ్రహించేది. జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషం ఉంటూ అభ్యాసం చేయాలి. ఇంకొక దుర్గుణం ఉంటది, ప్రతి వాడని కళ్ళు మూసుకుని సులభంగా నమ్మే స్వభావం. సులభంగా నమ్మేవాడెప్పుడు సులభంగా మోసపోతాడు. ఈ విషయంలో కాస్త నన్ను నేను కూడా సరిదిద్దుకోవాలి. ఈ రోజు మీకేదో పాఠాలు నేర్పుతున్నాను కానీ, ఎవరికైనా ఆపద వస్తే అయ్యో పాపం ఆపద వచ్చేస్తుందా అని పరుగులు పెట్టాడు, సహాయం చేసాడు. తర్వాత వాడతోటే మాట్లాడిపించుకోవడము, వాడతోటే చెడు అనిపించుకోవడం ఇప్పుడున్నా ఎప్పుడునుండో చేసుకుంటూ వస్తున్నాము. ఈ విషయంలో మాత్రము నేను కూడా నన్ను కొంచెం మార్చుకోవాలి. చాలా మంది సులభంగా నమ్మేస్తారండి. ఎప్పుడు సులభంగా నమ్మామంటే సులభంగా మోసపోతాం. నమ్మే ముందు కూడా, నమ్మి మన విషయాలు చెప్పే ముందు, లేదా కొన్ని బాధ్యతలు అప్పగించే ముందు కూడా అసలు అవతలకు వాళ్ళు ఎవరు, ఏమిటి వారి చరిత్ర, ఎలాంటిది స్వభావం, గుణగణాలు, పుట్టుపూర్వోత్తరాలు, ప్రవర్తన ఇత్యాదివన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని గమనించాలి. అవసరం అవన్నీ అవన్నీ ఎందుకులే, జరిగిపోయినాయి ఇప్పుడు ఎలా ఉన్నారు కాదు, తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ దుర్గుణాలు మళ్ళా కూడా మొలకలు వేసే అవకాశం ఉంటుంది. ఏదో స్నేహభావంతో ఉన్నా ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి వస్తే కాస్త ఆలోచించాలి, కాస్త అవతల వాళ్ళని పరీక్షించాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి, అప్పుడే నమ్మాలి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో కూడా జనాలు ఫెయిల్ అయిపోయి మోసగించబడి దివాళా తీయడానికి కారణం ఏంటంటే, ఎవరినైనా అవతల వాడిని గుడ్డిగా నమ్మేయడం. గుడ్డిగా నమ్మేసి వ్యాపార భాగస్వాములను తీసుకుంటారు, వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. గుడ్డిగా నమ్మేసి వెనక ముందు ఆలోచించుకోకుండా ఇల్లు ఎదురు వెళ్ళేసి పెళ్లి చేసుకోవడం. తర్వాత నన్ను మోసం చేశాడు అంటే గుడిగా నమ్మేసి కుటుంబంలో విషయాలు, ఇంట్లో విషయాలు, భార్యాభర్తల మధ్య విషయాలు తీసుకెళ్లి ఇరుక్కి పురికి ఎవరెవరికో చెప్పాడు. తగులైనప్పుడు వాళ్ళు అవన్నీ బయటకు అనేయడము, ఎవరెవరికి ఫోన్లు చేసి చెప్పడం, మన మీద బురద చల్లడము, మనమేమో బాధపడతాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చింది, అసలు పరిచయం లేని మనుషులకు కూడా నెంబర్లు ఇచ్చేసి మాట్లాడుకుంటున్నాం, గంటలు గంటలు మన సొంత విషయాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా సరే తేలికగా నమ్మే స్వభావం అనేది ఒక దుర్గుణం, ఒక బలహీనత, లక్ష్మీ ప్రాప్తి నుండి నిన్ను వంచేది. కాబట్టి ఇలాంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రయత్నపూర్వకంగా మీరు నేను అందరము ఈ స్వభావాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఇంకొన్ని దుర్గుణాల గురించి ఇంకొక వీడియోలో తెలియజేసుకుందాం. మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా ప్రార్థన. లోకా సమస్త శుభ్రభవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జయ హింద్. కృష్ణ అర్పణ.